రాష్ట్రానికి మరి కాపాడుకుందాం. ఈ రాష్ట్రం మీరు కోరుకుంటేనే నేను అందించాను. ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు కాపాడుకోకపోతే, మీరు మళ్ళీ మోసపోతే ఈ ప్రజల్లో మీరందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే, ఈ దేశాన్ని రక్షించుకోకపోతే మీరంతా పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఉపాధి గాని ఉద్యోగం గాని ఇక్కడ జరిగే అభివృద్ధి కనుక జరగకపోతే వచ్చే పిల్లలకి ఏమి జవాబు చెప్తారు అని చెప్పి గుర్తు చేసడానికి మరి హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వస్తే మన వాళ్ళు కూడా కొంతమంది హైదరాబాద్కి వచ్చి ఆ యొక్క సమావేశంలో బహిరంగ సభలో లక్షలాది మంది వచ్చినారు. సుమారు 4-5 లక్షల మంది వచ్చి హాజరయ్యారు ఆ యొక్క సమావేశంలో. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీతో పాటు మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశంలో ఉండబడే అందరూ వచ్చి హాజరై మనకు తెలియజేయడం జరిగింది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఇప్పటికైనా మోసపోకండి. ఈ తెలంగాణ రాష్ట్రం మీరు కోరుకున్నా నేను తెలంగాణ మేము ఇచ్చాం, మోసపోయినారు, మోసపోవద్దు. తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇంద్రమ్మ పాలనలో మళ్ళీ మీ అందరికీ సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అందిస్తామని చెప్పి 6 పథకాల్లో మీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు వచ్చి ప్రకటించినారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ ప్రకటించిన పథకాలు తప్ప నేను ప్రకాష్ గారు, రామానంద్ గారు, తిరుపతి గారు, సాంబయ్య గారు చేసిన పథకాలు కావు. సోనియమ్మ సాక్షాత్ వచ్చి ఈ తెలంగాణ ఇచ్చిన అమ్మ ఏదైతే ఈ యొక్క ప్రకటన, ఈ ప్రకటన ద్వారా ప్రజలందరికి తెలియజెప్పి ఇవే కోరుకున్నారు, ఇవన్నీ కూడా అందించాలని చెప్పి మన యొక్క ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ పేద ప్రజలకి ఆదుకోవాలి, బాగు చేయాలని చెప్పి వచ్చి ప్రకటన చేసిన పథకాల గురించి ఇప్పుడు మీ అందరూ కూడా తెలియజెప్తాను. మీరు టీవీలో చూస్తారు, పేపర్లో చదివినారు, అయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా, కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా మేమంతా మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాపాడుకోవాల్సిన ఏదైతే మీ యొక్క బాధ్యత అని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మహిళా సంఘాలకి, ఆ రోజు మహిళా లోకానికి, మరి గ్యాస్ మందులు ఏదైతే ఒక 15 మందికి ఇచ్చి 5-10 వేల మందికి 5-10 వేల మంది 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క గ్రూప్ కి సహకారం చేసేది. ఆ రోజు మనం చెప్పా ఏదైతే 5 లక్షల వరకు వడ్డీ నేను రుణం ఇస్తామన్నావు, వడ్డీ నేను రుణం ఇచ్చాం, వడ్డీ లేకుండా రుణం అందించి ఆ యొక్క కుటుంబాన్ని కాపాడినాం. మరి ఈరోజు ఆ యొక్క మహిళకి ఆదుకోవాలి, కాపాడాలి అని చెప్పి మీ మహిళా సంఘానికి 10 లక్షల నుంచి 20 లక్షలకు వడ్డీ రుణాన్ని బ్యాంకుల నుంచి అందించే కార్యక్రమాన్ని చేయబోతూ, మరి ఏదైతే 18 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల లోపు ఇంటి ఎగుమతి నాకి ఇంటి ఖర్చుకి 2,500 రూపాయలు ఇంటి ఖర్చు నెలకి 2,500 రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం అందించాలని చెప్పి సంవత్సరానికి 30,000 ఒక రైతు 2 ఎకరాల పంట వేస్తే వచ్చే ఆదాయంతో సమానమైన ఈ రోజు సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమా ప్రభుత్వంలో అందించబోతా ఉంది 2024 సంక్రాంతి కానుకగా చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 2,500 రూపాయలు నెలవారీగా ఇస్తూ 10 నుంచి 20 లక్షల రూపాయలు వడ్డీ రుణాన్ని అందిస్తూ 500 రూపాయలకి గ్యాస్ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. 500 రూపాయలకి ఈ రోజు గ్యాస్ ఇంద్రమపాలలో వచ్చే మన యొక్క 2024 జనవరి నుంచి అందించే కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం. మరి వీటితో పాటు ఏదైతే పెన్షన్ కార్యక్రమం మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆ రోజు 200 రూపాయలు ఇస్తామన్నాం. మరి 2004 కన్నా ముందు మన పట్టణంలో సుమారు 20 నుంచి 30 వేల జనాభా ఉంటే 200-300 మందికి ఆ రోజు 60 రూపాయలు పెన్షన్ వచ్చింది. ఆ రోజు మనం చెప్పా 2003లో మీ అందరికి కుటుంబంలో ఇద్దరున్న ముగ్గురున్న 60 సంవత్సరాల వయసు నిండిన వారికి 200 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామన్నాం.
ఆ రోజు 2000 రూపాయల చొప్పున 2003 నుంచి ప్రభుత్వం రాగానే 2004 నుంచి ఆ దాలు వాటిచ్చాం కాంగ్రెస్ పార్టీ చెప్పింది 200 నేను 2000 ఇస్తామని చెప్పి చెప్పినాను మరి ఏమని చెప్పి మీరందరూ కూడా మద్దత్ చేస్తారు ఈ 2000 రూపాయల చొప్పున ఇప్పుడు 60 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలు తగ్గించిన వయసు 55 సంవత్సరాలు దర్కా చేస్తే ఇప్పటివరకు పెన్షన్ రాలే వికలాంగులకు లేవు వితంతువులకు లేవు ఒంటరిమైనకు లేవు గీత కార్మికులు చేనేత కార్మికులు ఈ యొక్క 55 సంవత్సరాల వయసు నిండిన వారికి కూడా ఏదైతే పెన్షన్ కార్యక్రమం అందించాలి కానీ ఈ రోజు మళ్ళీ మనం చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి వయోవృద్ధులకి వికలాంగులకి వితంతువులకి మండలమైనకి గీత కార్మికులకి చేనేత కార్మికులకి అందరికి కూడా 4000 రూపాయల చొప్పున అన్ని కుటుంబానికి అందించే కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాం వీడి కార్మికులకు కూడా అందరికి 4000 రూపాయల చొప్పున ఇంట్లో ఇద్దరు ఉన్నా 60 సంవత్సరాలు ఉంది భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకు దేవుడు బాగా ఆయుష్ ఇచ్చి చాలా శక్తివంతంగా ఉన్నారు మరి ఏదైతే తిండికి ఇబ్బంది కాకుండా ఇద్దరికి కూడా నెలకి 4000 రూపాయల చొప్పున ఇద్దరికి 8000 రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇది కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది కోరుకొని తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ విధమైన దివాల కోరు చెరకి చమరగీత పాడి బుద్ధి చెప్పి ఇంద్రమ్మ పావుల తీసుకురమ్మని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆర్టీసీ బస్సులో మీ అందరికీ ఉచిత సౌకర్యం నర్సంపేట నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో ఉచితమైన ఆ యొక్క రవాణా కల్పించడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇంతకుముందు ఎస్సీ ఎస్టీల వారికి దళితులకి గిరిజనులకే మనము 100 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం ఈ రోజు ఉచితంగా ఈ రోజు కరెంటు ధరలు పెరిగిపోయినాయి ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేది ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా అందరూ కూడా వాడుకునే అవకాశం కల్పించబోతా ఉన్నాం 200 యూనిట్లు అని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇంతకుముందు మనం చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఈ నర్సంపేట పట్టణంలో ఆ రోజు చిన్న ఇల్లు చెప్పాం చిన్న ఇల్లు ఇచ్చాం కానీ నీ లెక్క మరి అగ్గి పెట్టే ఇల్లని నువ్వు చెప్పా రైలు పెట్టి ఇస్తున్నావు మరి మేము అగ్గి పెట్టే ఇస్తామన్నాం అగ్గి పెట్టి ఇచ్చాం మరి రైలు పెట్ట 10 సంవత్సరాలు అయిపోయింది ఒక రైలు పెట్ట ఏదైనా కనపడతా ఉందా మరి ఇచ్చిన ఆ రోజు ఈయన ఏదైతే మాటలు మాట్లాడి ఏదైతే అవమానం పరిచి దివాల కోరు మాటలు మాట్లాడి మరి ఒక్క రైలు పెట్ట కూడా లేదు అగ్గిపెట్టలే ఉన్నాయి ఆ అగ్గిపెట్టలు ఈ రోజు నర్సంపేట ప్రాంతంలో 23 డివిజన్లో కానీ 24 డివిజన్లో కానీ మొత్తం 24 డివిజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ఇచ్చిన ఇల్లే తప్పుగా ఒక ఇల్లు కూడా లేదు ఆ రోజు 2014 నుంచి 18 వరకు నేను శాసనసభ్యుడిగా మీ అందరి సహకారంతో ఉంటే ఇంతకుముందు ఏదైతే మనవాళ్ళు చెప్పినారు ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆపిడని చెప్పి ఆ రోజు చెప్పినారు సరే ఆ రోజు ఎమ్మెల్యే ఆపిడు మరి ఈ రోజు ఏం చెప్తా ఉన్నావు 5 సంవత్సరాలు ఆయన ఎవరో ఒక తాత భూమి కొలిస్తే 20-25 ఎకరాల భూమి కొలిస్తే 2-3 మార్లు పోయి ముగ్గు పోసిండు తప్ప ఒక ఇల్లు కూడా అందించలే అంటే వీళ్ళని ఏ విధంగా భావించాలనో నేను ఒక్కసారి ఆలోచించండి 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలేదంటే ఎంత దివాలకోరు మరి వాళ్ళని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచించండి కాబట్టి మళ్ళీ ఇంద్రమ్మ ప్రభుత్వం వస్తా ఉంది ఇంద్రమ్మ రాజ్యంలో ఆదర్శవంతంగా రాజకీయ పక్షపాతం లేకుండా రాజకీయ వివక్ష లేకుండా అన్ని పార్టీల వారికి ఆ రోజు ఇల్లిచ్చాం అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ టీఆర్ఎస్ లో ఉన్న తెలుగుదేశంలో ఉన్న బీజేపీలో ఉన్న కమ్యూనిస్ట్ లో ఉన్న అందరికీ ఇల్లు ఇచ్చి ఆదుకున్నాం మళ్ళీ 2024 సంక్రాంతి నుంచి సంక్రాంతి కారకగా మళ్ళీ పార్టీలకు అతీతంగా
ఇంద్రమ్మ ఆదర్శ ప్రభుత్వంగా అందించి పార్టీలకు అతీతంగా రాజకీయమైన వివక్ష లేకుండా ఈ పట్టణంలో ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయల ఇల్లు నిర్మించి నిర్మాణం చేసి మీకు అవకాశం సదుపాయం కల్పించబోతా ఉన్నాం. 5 లక్షల రూపాయల ఇల్లు ఇక్కడ ఖాళీ కట్టించాం, ఇల్లు కట్టించాం, పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు ఆ రోజు మన దగ్గర ఉన్న ఏదైతే మనిషే ఈ రోజు టిఆర్ఎస్ లో మరి మున్సిపల్ చైర్మన్ భర్త కరెంట్ పెట్టించారు, ఇల్లు నిర్మాణం చేశారు, పట్టాలు ఇచ్చారు. ఆ ఒక్కడి ఈయన చైర్మన్ సాయిలో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఉద్యమం చేసిన ఉద్యమ కారణం చెప్పి చెప్పిరావే, ఒక ఇల్లైనా కట్టించావా, ఒక వంద కదా ఇల్లు స్థలం ఇచ్చావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఇల్లు స్థలాలు ఇచ్చింది నా యొక్క ప్రతిపాదనతో, ఆ ఇల్లు ఇచ్చింది మన ప్రభుత్వంలో మేము ప్రతిపాదించి 20 రోజుల్లో కరెంట్ కూడా పెట్టించాను. మళ్ళీ మీ అందరికి ఇల్లు స్థలాలు లేని వారికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వారికి అందరికి కూడా 250 గజాల భూమి ఇచ్చి ఇల్లు లేని వారికి ఆ యొక్క భూమితో పాటు ఇల్లు కూడా 5 లక్షల రూపాయల ఇల్లు ఇచ్చి ఆ యొక్క సౌకర్యం కల్పిస్తామని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఏదైతే అందరూ కూడా బాగుపడతామని చెప్పి అనుకున్నారు. ఉద్యోగం లేవు, ఉపాధి లేవు, పరిశ్రమలు లేవు, ప్రాజెక్టు లేవు. కానీ ఈ రోజు అవినీతి డబ్బుతో మరి గ్రామాలకు వస్తా ఉన్నారు. మరి యువత ఈ రోజు పరీక్షలు పెట్టినారు, ప్రభుత్వ ఉద్యోగాలు వేల కొద్ది ఆ యొక్క ఉద్యోగాలు ఖాళీ ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యోగం మాదిరిగానే మాకు ఉద్యోగం ఇవ్వు, ఇలా ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క ఉద్యమం చేస్తే ప్రకటన చేసినారు. ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి, మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్తే మన వాళ్ళంతా కూడా దరఖాస్తు చేస్తాం. దరఖాస్తు చేసుకొని హైదరాబాద్ పట్టణం, వరంగల్ పట్టణం, కోచికి కూడా పోయినాం. కోచికి తక్కువలో తక్కువ 50,000, ఎక్కువలో ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు కూడా కోచింగ్ ఖర్చులు పెట్టుకొని కోచింగ్ సెంటర్ లో చదువుకొని నేను ఉద్యోగం తీసుకురావాలి, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, నా తల్లిదండ్రులకి కొంత జీవితం కల్పించాలని చెప్పి వాళ్ళు ఆ యొక్క కోచింగ్ సెంటర్ లో చదువుకొని పరీక్ష రాద్దామని పోతే 2 రోజుల ముందు పేపర్ లీకేజ్, 25 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పాపం కూలీదారు చేసి చిన్న చిన్న పనులు చేసి నా కొడుకు నా బిడ్డకి ఉద్యోగం వస్తే ఈ కుటుంబాలన్నీ కూడా మరి బాగుపడతాయి, బాగుంటామని చెప్పి ఆశించి సంగిస్తే ఆ యొక్క పేపర్ లీకేజ్ అదైపోయింది. నిన్న కాక మొన్న మళ్ళీ పరీక్ష పెట్టినారు, పరీక్ష పెడితే మళ్ళీ పోయినారు. పరీక్ష రాస్తే 100 మంది పరీక్ష రాస్తారట, 130 మంది ఏదైతే రాసినట్టుగా ఆ యొక్క పేపర్లు వచ్చినాయట. దాని కారణం చేత అది కూడా రద్దయిపోయింది. అయితే ఈ 75 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పరీక్ష పెట్టి ఇటువంటి వ్యవహారం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి వాళ్ళందరికీ అదే పడకండి, ఉద్యోగం తప్పకుండా ప్రభుత్వంలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా జనవరి 24 నుంచి 6 మాసాలలోపు అన్ని కూడా ఖాళీలను పూర్తి చేసి అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వారితో పాటు అర్హత ఉండి వారికి వచ్చిన వారికి వారికి అవకాశం కల్పించి అందరూ ఉద్యోగం రాలే, డిగ్రీ చదువుకున్నారు వారికి నిరుద్యోగ భృతి కూడా 4,000 రూపాయలు చొప్పున ఆ యొక్క ఉద్యోగం వచ్చే వరకు, ఉపాధి వచ్చే వరకు, ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునే కొరకు 4,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి అందించి ఆ యొక్క నిరుద్యోగ యువకునికి ఆదుకునే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి దీంతో పాటు చదువుకునే కొరకు KG-2 PG పెడతారని చెప్పినారు. కేజీ లేదు, పీజీ లేదు. ఇప్పటి వరకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చదువు ఇవ్వలేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఇంగ్లీష్ మీడియం
కళాశాలలు పాఠశాలలు ఇంటర్నేషనల్ స్థాయిలో పెడతా నా మనవడు మనవరాలు చదువుకునే ఆ యొక్క కళాశాలలో మీ పిల్లలు చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి మాటలు మాట్లాడాడు ఒకటన్న నర్సంపేట ప్రాంతంలో మరి ఉందా కేజీ లేదు పీజీ లేదు ఆ రోజు కనిపెట్టిన సక్సెస్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం కావాలి అని చెప్పి మనం పెట్టాం ఇంగ్లీష్ మీడియానికి అవకాశం ఇచ్చాం మారో స్కూల్స్ ఇచ్చాం కస్తూర్బా స్కూల్స్ ఇచ్చాం ఇంజనీరింగ్ కళాశాల పెట్టాం యూనివర్సిటీలు పెట్టాం కానీ కాకతీయ యూనివర్సిటీ పెట్టింది మనం డిగ్రీ కళాశాల పాఠశాల నిర్మాణం చేసింది మనం ఇంజనీరింగ్ కళాశాల వరంగల్ లో భారతదేశంలోనే తలమానికగా ఉండే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసింది మనం ఒక్కడు కూడా ఇవ్వకపోగా వేలాది కోట్ల రూపాయలు దీని పేరు మీద దుర్వినియోగం చేసి ఈ యొక్క పేద ప్రజలకి అన్యాయం చేస్తారు।